తెలుగు రాష్ట్రాల్లో జరిగే హోలీ వేడుకలకు ఓ స్పెషల్ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇదే రోజున దూడ్ వేడుక నిర్వహిస్తారు. ఓ కుటుంబంలో తొలి సంతానానికి జరిగే సత్కారంగా కూడా ఈ డూడ్కి ఎంతో పేరుంది. ఉత్తరాది రాష్ట్రాల వారు ఎక్కువగా నిర్వహించుకునే ఈ డూడ్ వేడుకను తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా రాజస్థానీయులు ప్రతి ఇంట ఈ డూడ్ వేడుక జరగడం ఆనవాయితీగా వస్తుంది. హోలీ రోజున చిన్నపిల్లలను ముస్తాబు చేసి వారిని ఘనంగా సత్కరిస్తారు. వారి కుటుంబ ఆచారాలు సాంప్రదాయాలు తెలిపేందుకు ఓ ప్రతీకగా ఈ డూడ్ వేడుకను నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి రోజున ఏ విధంగా చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేస్తామో అదే విధంగా హోలీ పండుగ రోజు రాజస్థానీయులు ముఖ్యంగా ఈ పిల్లలను అందంగా ముస్తాబు చేసి అలంకరించి వారిని ఘనంగా సత్కరిస్తారు. మెడలో దండ వేసి ఆట పట్టిస్తారు. అంటే మాకు ఇంట్లో బాబుకి అంటే మీరు మామూలుగా ఉగాది మీకు మీకు సంక్రాంతికి ఎలాగ వేస్తారో భోగిమంట మాకు ఎలాగే భోగిమంట పిల్లల్ని భోగి పెట్టేసి మామూలు కూర్చోబెడతారు అనమాట. మాకు హిందూ సాంప్రదాయ ప్రకారంగా వచ్చిన ఆచారం మాకు ఇది మాట అందరికి మా రాజస్థాన్ ఆచారం మాది పిల్లలకి భవిష్యత్తులో బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది అన్నమాట. పిల్లలకి విషయంలో పిల్లలకి విషయంలో అన్ని వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. తమ సాంప్రదాయాలను పిల్లలకు తెలిపేందుకే ఈ పండుగ నిర్వహిస్తున్నామని చెబుతున్నారు రాజస్థానీయులు. ప్రతి ఏటా తప్పకుండా తొలి సంతానానికి నిర్వహించే ఈ డూడ్ వేడుక వారి ఇంట ఎంతో ఆనందాన్ని ఇస్తుందనే చెప్పాలి.